ఓం శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 3వ తేదీ ఋషి చింతన సాన్నిధ్యం గ్రంథం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశము స్వార్థభావాన్ని నశింపచేయుటకు ఆచరించదగిన ఉపాయం. స్వార్థభావాన్ని నశింపచేయుటకు ఆచరించదగిన ఉపాయం. సహృదయులు మరియు స్నేహశీలురైన వ్యక్తులు నేర్చుకొనుటకు ఇది ఒక కఠినమైన విద్య. పరస్పరం ప్రేమ కలిగి ఉండడం కానీ దీనిని నేర్చుకోవాల్సే ఉన్నది. నేర్చుకున్న తర్వాత ఇది సుఖాన్ని శాంతిని ఇస్తుంది. మనం ఎవరెవరితో సంపర్కంలో ఉంటామో వారందరిపై ప్రేమ కలిగి ఉండాలి. దీని అర్థం మనం ప్రతి వ్యక్తిపైన సమానమైన ప్రేమ చూపడం కాదు. ఈ విధమైన ఆశ ఒక సాధారణమైన వ్యక్తిపై ఏంటి గొప్ప గొప్ప మహాపురుషుల నుంచి కూడా ఆశించలేము. భగవంతుడైన శ్రీరాముడు శ్రీ హనుమాన్పై చూపించినంత ప్రేమ సుగ్రీవుడు అంగదుడు జాంబవంతుడు మొదలైన వారిపై చూపరు. కనుక ఒక సాధారణ మానవ శరీరం ధరించిన వ్యక్తి అందరిపై సమానమైన ప్రేమను ప్రదర్శించాలనుకోవడం నిరర్ధకం. మనం మన తల్లిదండ్రులు భార్య లేక సంతానం ఎడల ఎటువంటి భావాన్ని కలిగి ఉంటామో క్రియాత్మక రూపంగా మనం అందరి ఎడల అదే విధమైన మంచి భావం మరియు ప్రేమ భావన కలిగి ఉండాలి. అంటే ఇక్కడ తల్లిదండ్రుల పట్ల మన ప్రేమ ఒక విధంగా ఉంటుంది, భార్య పట్ల ఒక విధంగా, సంతానం పట్ల ఒక విధంగా ఉంటుంది. అంతా సమానంగా ఉండదు. కాకపోతే క్రియాత్మకంగా అందరి ఎడల మంచి భావం ప్రేమ భావన మాత్రం కలిగి ఉంటాము. ఏ క్షణంలో ఎవరైనా మనిషి ప్రేమకు బదులుగా కోరిక ప్రకటిస్తాడో అదే సమయం అతను తన హక్కును ప్రకటిస్తుంటున్నాడని, దీని నుంచే స్వార్థపూరిత కోరికల సృష్టి జరుగుతుందని తెలుసుకోవాలి. అంటే మనం అందరి పట్ల ప్రేమ కలిగి ఉండాలి, సమదృష్టి కలిగి ఉండాలి. అంటే సమదృష్టి కలిగి ఉండలేము. మన మన పరిచయాలు మన రిలేషన్ బట్టి వారితో ఉండేటటువంటి ప్రేమ యొక్క భావనలో కొంత హెచ్చు తచ్చులు ఉండొచ్చు, కానీ అందరి పట్ల ప్రేమ మాత్రం కలిగి ఉండాలి. ఇలా ప్రేమ కలిగి ప్రేమగా మనం వ్యవహరించే సందర్భంలో ఎవరైనా మన యొక్క ప్రేమకు దాన్ని స్వార్థంగా తీసుకొని కోరికల్ని సృష్టించుకొని మన పట్ల కోరికని ప్రకటిస్తే మాత్రం మనం ఖచ్చితంగా ఆ పరిస్థితుల నుంచి తప్పించుకొని మనం ఎటువంటి నిస్వార్థమైన ప్రేమను చూపిస్తున్నామో తెలియచేయాలి. ప్రేమ నిస్వార్థం కానంత వరకు మనిషి ఈర్ష్య పోటీ మొదలైన ఇతర అనేకమైన కోరికల్లో చిక్కుకుంటాడు. ఎదుటి వారందరినీ ప్రేమించాలి, కానీ అది నిస్వార్థంతో ఉండాలి. ఎప్పుడు ఎక్కడ స్వార్థపూరిత కోరిక ఉద్భవిస్తుందో అక్కడ మనం కోరికల్లో చిక్కుకుంటాం. కాబట్టి స్వార్థభావాన్ని నశింపచేయడానికి ఆచరించదగిన ఉపాయం ఏంటంటే నిస్వార్థమైనటువంటి ప్రేమను వ్యక్తపరచడం.